హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేమి ఆశలత లాస్ట్ క్లాస్లో నియోసెరాటోడస్ అని ఫిష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అది టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ మాత్రం పట్టింది అలాగే మీకు ప్రతి ఫిష్ గురించి అలాగే చెప్తాను నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఇంటర్నల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో నుంచి పెట్టిన వీడియోస్ ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏది కూడా కట్ చేయకుండా చెప్తాను సో ఇప్పుడు ప్రోటోప్టెరస్ ప్రోటోప్టిరస్ గురించి చూసుకుంటే ఇది అనేది ఆల్వేజ్ రెస్పైర్ బై లంగ్స్ ఇది ఫస్ట్ చూసుకుంటే ఇందులో టూ లంగ్స్ అనేవి ఉంటాయి నియోసెరాటోడస్లో మనకి వన్ వన్ లంగ్ అనేది కనిపిస్తే ఈ ప్రోటోప్టెరస్లో టూ లంగ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఇవి ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి టూ లంగ్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తూ ఆఫ్రికాలో ఉంటాయి నెక్స్ట్ పేరెంటల్ కేర్ అనేది ఇందులో మేల్ అనమాట దీని యొక్క పొడవు వచ్చేసి వన్ టూ టూ మీటర్స్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ అయితే ఫస్ట్ కూడా ఉన్న పాయింట్ చూసుకున్నట్లయితే ఇవి ఆల్వేజ్ రెస్పైర్ బై లంగ్స్ రెండు లంగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎప్పుడు కూడా లంగ్స్ తోటే రెస్పిరేషన్ అనేది జరుపుతుంది బట్ అట్ హై ప్రెషర్స్ రెస్పైర్ త్రూ గిల్స్ ఎప్పుడైనా హై ప్రెషర్ అనేది అయ్యే అదే వచ్చేటప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఇవి గిల్స్తో రెస్పిరేషన్ అనేది జరుగుతాయి అంటే గిల్ని యూజ్ చేసుకుంటాయి పేరెంటల్ కేర్లో ఇవి ఇన్వాల్వ్ అవుతాయి బట్ నాట్ ఇన్ నాట్ మే ఫీమేల్ ఓన్లీ మేల్ మాత్రమే పేరెంటల్ కేర్లో ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే ఫీమేల్ డిప్నో ఏదైతే ఉందో ఫీమేల్ డిప్నో అనేది ఎగ్స్ని లే చేసిన తర్వాత అంటే గుడ్లు పెట్టిన తర్వాత అది ఆ ఎగ్స్ని మేల్ డిప్నోయ్ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది ప్రోటోప్టెరస్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది ఆల్వేస్ రెస్పైర్ బై లంగ్స్ బట్ అట్ హై ప్రెషర్ రెస్పైర్ త్రూ గిల్స్ ఇది ఎప్పుడు కూడా లంగ్స్ తోటే టూ లంగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా లంగ్స్ తోటే జరుపుకుంటుంది ఇక్కడ నియోసెరాటోడస్లో నేను మనం చెప్పుకున్నట్లయితే అందులో ఒక లంగ్ మాత్రమే ఉండటం వల్ల ఎప్పుడు లంగ్స్ ఇప్పుడు అది గిల్స్ తోటే జరుపుకుంటుంది రెస్పిరేషన్ అనేది బట్ హై ప్రెషర్ వచ్చేటప్పుడు లంగ్స్ని యూజ్ చేసుకుంటుంది బట్ ఇందులో అలా కాకుండా టూ లంగ్స్ అనేవి ఉండటం వల్ల ఎప్పుడు కూడా లంగ్స్ తోటే రెస్పిరేషన్ జరుపుకొని హై ప్రెషర్ వచ్చేటప్పుడు గిల్స్ తోటి రెస్పిరేషన్ జరుగుతుంది అంటే లంగ్స్తో పాటు గిల్స్ని కూడా యూస్ చేస్తుంది పేరెంటల్ కేర్ అనేది ఇందులో మేల్ బికాస్ ఇక్కడ పేరెంట్ ఫీమేల్ డిప్నాయ్ అనేది ఎగ్స్ని లే చేసిన తర్వాత అంటే గుడ్లు అనేవి పెట్టిన తర్వాత అది ఆ ఎగ్స్ని మేల్ డిప్నాయ్ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దీని యొక్క బరువు వచ్చేసి సారీ దీని యొక్క వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ దీని యొక్క పొడవు వచ్చేసి వన్ టు టూ మీటర్స్ ఇది ప్రోటోప్టెరస్ ఎలాక్సీలు ఎప్పుడో సారని కూడా నెక్స్ట్ వీడియోలో